హాయ్ వివర్స్ మనం వచ్చేసి ప్రబోధులో వచ్చేసి ఫార్టీ ఫోర్ లెసన్ చూస్తున్నాము ఆతిథ్య ఇప్పుడు ఆతిథ్యము అంటే వచ్చేటువంటి గెస్టులను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి దానికోసంగా ఒక కథని మనము చూడబోతున్నాము రతన్పూర్ గౌమే రామ్ దీన్ పటేల్ కార్ మందిర్ వాలి సడక్ పరహ్ రామ్ రామ్ దేవ్ రామ్ దీన్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఒక ఇల్లు వచ్చేసి రతన్పూర్ అనేటువంటి గ్రామంలో వచ్చేసి ఒక మందిరము ఉండేటువంటి కూడి పక్కన రోడ్డు పైన వాళ్ళ ఇల్లు ఉన్నది రామ్ దీన్ బేటా హై రామ్ కి ఒక కొడుకు ఉన్నాడు కిసన్ అతని పేరు వచ్చేసి కిసన్ పిచ్చిలేసాలు రామ్ దీన్నే బేటే కుక్కి షాదీకి పోయిన సంవత్సరమే వచ్చేసి కొడుకుకి మ్యారేజ్ చేశాడు బహు సుశీల గుణవతి హై చాలా మంచి అమ్మాయి కోడలు ఉస్నే జల్దీకి పూరా గార్ సంబాలియా మొత్తం వచ్చేసి తన యొక్క ఇంటిని చక్కగా తీర్చిదిద్దింది ఆ అమ్మాయి వచ్చేసి చక్కగా ఇల్లు తీర్చిదిద్దేది రామ్ది దోసాలు సేవా ముక్త వచ్చేసి రిటైర్ అయిపోయారనమాట కిషన్ కి పక్కి నౌకరీ లగి హై కరెక్ట్ గా నౌకర్ అనేటువంటిది తన కొడుకుకి దొరకలేదు కిసన్ అనేటువంటి వ్యక్తికి గర్కా ఖర్చు ముష్కిల్ సే చల్తాహాయ్ ఇల్లు వచ్చేసి చా నడవడమే చాలా కష్టంగా కఠినంగా ఉండింది అనమాట గర్కే సామ్నే ట్రడక్ పర్ నీమ్ పేడ ఎక్పేడా ఇంటికి పక్కనే వచ్చేసి ఒక వేప చెట్టు ఉన్నది రాస్తా చల్నే వాళ్ళే పేడికి ఛాయమే బయటక ఆరాకర్తే హై అక్కడ ఆ యొక్క చెట్టు పైన చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్లే వాళ్ళ అక్కడ వచ్చేటువంటి అతిథులు అవురు చలే జాత గుడికి వచ్చేవాళ్ళు అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్లే వాళ్ళనమాట ఎక్ దిన్ సుశీల అనే దేక ఒక రోజు సుశీల చూసింది తీన్ మహిళాయే ఆఖర్ బయటి ముగ్గురు మహిళలు కూర్చొని ఉన్నారు దపహర్కో వాసే బాకీ లాగా లోగ్ చుకే హాయ్ మధ్యాహ్నం పూట అందరూ వెళ్లిపోయారు లేకన్ ఆ అబబ్బి బయటి వాళ్ళు మటుకు కూర్చొని ఉన్నారు నువ్వు నా కూర్చో కాయా హాయ్ నా పియాహాయ్ ఏమీ తినలేదు ఏమీ తాగలేదు సుశీలనే యా బాత్ తపని సాస్ కు బతాయి తన యొక్క తన యొక్క అత్తగారితో చెప్పింది అనమాట సాస్ నే కాహా జాహో బేటి వెళ్ళి ఉన్సే నివేదన కరోకి హమారే గారు పదార్కర్ భోజనం కరే మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పి పోయి చెప్పమ్మా అని చెప్పేసి అత్తగారు చెప్పారనమాట సుశీలనే జాకర్ ఉనికి ప్రణామం కియా సుశీల వచ్చేసి ప్రణామం చేసి ఆవిరు గారు ఆనేక నిమంత్రణ దియా తీనో మహిళా ఓమ్ ముగ్గురు మహిళలు వచ్చేసి ఆ దియా మహిళలు వచ్చేసి ఆవిడకే ఆశీర్వాదం ఇచ్చారనమాట ఉన్మేసే ఏకనే కహా ఒక ఆవిడ వచ్చి చెప్పింది మై భాగ్యలక్ష్మి హో నా పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి ఏ సమృద్ధి హాయ్ ఆమె పేరు వచ్చేసి సమృద్ధి ఆరు ఏ శాంతి హాయ్ ఆమె పేరు శాంతి హమ్ తీను ఏక సా నహీ చలిసక్తి మేము ముగ్గురం వచ్చేసి ఒకేగా రాలేము అని చెప్పి చెప్పింది కిసి ఏక కో తుమ్ బులాసే శక్తి హో నువ్ ఎవరిని పిలుస్తావో పిలువు గర్మి పూచే ఆ ఓకి హే కౌన్ తుమారే గరాయే నువ్వు వెళ్ళి మీ ఇంట్లో పోయి డిస్కస్ చేసిరా మేము ముగ్గురు మా ముగ్గురులో ఎవరు రావాలనేసి నువ్వు చెప్దువు అని చెప్పేసి చెప్పి పంపించారు సుశీలనే సాస్ కో పూరా హాల్ బి దియా మొత్తం విషయాన్ని చెప్పింది రామ్ దీన్ బి గర్పర్తే రామ్ దీన్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారు తీనోం విచార్ కనేలగే ముగ్గురు మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ ఉన్నారు కిసే బులాయం ఎవరిని పిలవాలని ఆలోచిస్తూ ఉన్నారు రామ్ దీన్నే కహా అతనే అనుభవసే కహ తన యొక్క అనుభవపూర్వంతో ఈ విధంగా అన్నాడు భాగ్యలక్ష్మికో కో బులాలా భాగ్యలక్ష్మిని పిలువు అన్నారు అనమాట భాగ్యసేహి కానీ దొరికినట్లయితే సబ్ సబ్కుతాయి అంటే డబ్బు కానీ వచ్చినట్లయితే మనకు అన్ని సౌభాగ్యం కానీ ఉన్నట్లయితే మనకు అన్ని వచ్చినట్టే అని చెప్పి అంటాడు అనమాట శాస్తనికహ అత్తగారు చెప్పారు మేరే విచారమే సమృద్ధి కో బులానా సమృద్ధి అంటే వచ్చేసి బాగా సుభిక్షంగా ఉండడం అనమాట ఇంట్లో ఏ వస్తువులకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి ఆవిడ చెప్పింది అనమాట సమృద్ధి కో ఆ రహేతో ఖుషాలి హోగి సంతోషం లభిస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పింది ఆవిడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పారు సా ససూర్ అపని యా రాయ్ రాయి దేశుకేతో వాళ్ళ యొక్క విషయాన్ని చెప్పిన వెంటనే అత్తగారు మామగారు చెప్పిన వెంటనే బోహి బోలి అత్తగా సారీ కోడలు ఈ విధంగా చెప్పింది మేరే విచారమే హమే శాంతి కోలానా చా చాయే నేను వచ్చేసి శాంతిని పిలవాలని అనుకుంటున్నాను గర్మే శాంతి రహేగేతో ఇంట్లో కాని శాంతి గాని లభించినట్లయితే సుఖ సమృద్ధి బి ఆజాయేగి సుఖము సమృద్ధి కూడా ఇంటి ఇంటితోనే వస్తారు అని చెప్పి చెప్పింది రామ్ దీన్నే కహా తుమారి బాత్ టీక్ లక్తి హాయ్ నువ్వు చెప్పేది కరెక్ట్ అమ్మా అని చెప్పి అన్నారు శాంతి కో బులాలావు పోయి శాంతిని పిలువు అని చెప్పి అన్నారు సుశీల ఆఫీర్ తినో మహిళాఓకే సామ్నే ఖడీతి ఇద్దరు మహిళలని వెళ్ళి పోయి అక్కడ నిలుచుకున్నది అనమాట ఉస్నే బడి సాత్ శాంతిదేవి కోలాయ చాలా ఆదరంగా గౌరవంగా శాంతిదేవిని పిలిచింది సుశీలక సుడ్కర్ శాంతిదేవి ఒటర్ ఉస్కే పీచే చల్లేలకి సరేనేసి ఆవిడ వెనకాలనే వస్తూ ఉందనమాట శాంతిదేవి సుశీలాని ముడకర్ దేక తిరిగి చూసేసరికి ఊసే దేకర్ ఆశ్చర్య ఏమైందంటే ఆశ్చర్యం కలిగినటువంటి ఒక విషయం ఏంటంటే శాంతి పీచే శుమ్ సమృద్ధి భాగ్యలక్ష్మి బి చలి ఆ రహితి వాళ్ళు దాన్ని వచ్చేసి ఆ యొక్క శాంతిదేవి వెనక సమృద్ధి మరియు భాగ్యలక్ష్మి కూడా వెనకాలనే వచ్చేసారంట ఊసే బౌ పేలి పడి పంక్తి ఆగయి దీని ద్వారా మనము ఒక చిన్న ఒక పొయ్యం చూద్దాము గోధన్ గజదన్ వాజీదన్ ఆది ఔర్ రతన్ ధన్ ఖాన్ జబ్బాయే సంతోషదన్ సబ్దన్ దూల్ సమాన్ ఇక్కడ ఏంటంటే మనకు గో పశువుల యొక్క సంపద ఉండొచ్చు లేదా మనకు గుర్రాల సంపద ఉండొచ్చు లేదా వచ్చేసి మనకు రత్నాలు ఆభరణాలు తర్వాత వచ్చే డబ్బు ఇవన్నీ ఉండుండొచ్చు కానీ ఇవన్నీ ఉన్నా కానీ వచ్చేసి మనకు సంతోషం అనేటువంటి ధనం అనేటువంటిది ఉన్నట్లయితే ఇంట్లో కానీ ఉన్నట్లయితే సంతోషంగాని ఉన్నట్లయితే ఇవన్నీ వచ్చేసి శబ్దం దూల్ సమాన హై ఇవన్నీ వచ్చేసి దూసితో సమానము ఒక దుమ్ముతో సమానము అంటే ఏంటంటే మనము ఇంట్లో సంతోషంగా ఉండాలి అనే దానికోసంగా ఈ ఒక చిన్న కథని చెప్తూ ఉన్నారనమాట ఇంట్లో కానీ శాంతి సంతోషం ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా వచ్చేసి మనకు డబ్బు సంపద సుభిక్షం అనేటువంటిది ఇంట్లో వచ్చేస్తుంది అనే దానికి ఒక చిన్న కథని చెప్పడం జరిగింది నెక్స్ట్ శబ్దార్థి చూద్దాము ఆతిథ్య హాస్పిటాలిటీ తర్వాత వచ్చేసి అనుభవం మీన్స్ ఎక్స్పీరియన్స్ గుణవతి మీన్స్ విర్చుయస్ చాలా మంచి అమ్మాయి కుషాలి మీన్స్ ప్రాస్పరిటీ నివేదన్ మీన్స్ రిక్వెస్ట్ రాయ్ మీన్స్ ఒపీనియన్ నిమంత్రణ మీన్స్ ఇన్విటేషన్ ఆధర్ మీన్స్ రెస్పెక్ట్ ఆశీర్వాద్ మీన్స్ బ్లెస్సింగ్స్ ఆశ్చర్య ఓనా మీన్స్ టు బీ సర్ప్రైజ్డ్ ఇక్కడ ఏంటంటే సంస్కృతి టిప్పని ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది సౌ సౌభాగ్యకి దేవి సౌభాగ్యం అనేటువంటి దేవి కానీ ఐశ్వర్యకి దేవి ఐశ్వర్యంతో కూడినటువంటి దేవి కానీ ఆరు శాంతికి దేవి శాంతితో కూడినటువంటి దేవి కానీ భారతీయ పరంపరామే భారతదేశంలో పారంపర్యంగా వస్తున్నటువంటి ఏంటంటే సం విద్యా సమృద్ధి చదువు సంపాదించినటువంటి సంపద ఐశ్వర్య ఐశ్వర్యము భాగ్య ఆదికో దేవికే రూపమే మాన్తే హై మూడింటిని వచ్చేసి మనకేంటంటే ఒక దేవి రూపంలో మనము కొలవడం జరుగుతుంది ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ శబ్ద రచన అనేటువంటి ఇవ్వడం జరిగింది గుణ్ గుణ గుణవతి రూప్ రూపవతి షీల్ శీల్వాన్ శీలవతి కుష్ కుష్ హాలి అతిథి ఆతిథ్య తీన్ తీనోం పాంచ్ పాంచోం ఇక్కడ వచ్చేసి విలోమ శబ్దంటే ఏంటి అని చూద్దాము పహలే అంటే మొట్టమొదట బాద్మే అంటే తర్వాత ముష్కిల్ మీన్స్ కట్టినము ఆసాన్ మీన్స్ ఈజీ శాంతి మీన్స్ ప్రశాంతంగా ఉండడము అశాంతి మీన్స్ మనశ్శాంతి లేకుండా ఉండడము ఆదర్ మీన్స్ గౌరవము అనాధర్ మీన్స్ గౌరవించకుండా ఉండడము భాగ్య మీన్స్ భాగ్యము దుర్భాగ్యం మీన్స్ దౌర్భాగ్యము తర్వాత వచ్చేసి పర్యాయవాచి శబ్దం ఆతిథి మీన్స్ మెహమాన్ వాజి అంటే అతిథి గౌరవించడము నిమంత్రణ మీన్స్ బులావా పిలవడము బాకీ మీన్స్ శేష బాగ్య మీన్స్ కిస్మత్ సమృద్ధి మీన్స్ ఖుషహాలి సంతోషము Thank you very much.